ఈ మధ్య చాలా దేశాల్లో ముఖ్యంగా యూత్లో వినిపిస్తున్న మాట క్రిప్టో కరెన్సీ టీవీల్లో పెద్ద పెద్ద స్టార్లను పెట్టి యాడ్స్ కూడా ఇస్తున్నారు బిట్కాయిన్ డాజ్ కాయన్ అని ఇప్పటి కుర్రాళ్ళు రాత్రికి రాత్రి కోటీసోర్లు అయిపోవాలని కలలు కంటున్నారు ఇన్వెస్టర్లు తమ క్యాష్ని గోల్డ్ మీద పెట్టాలా బిట్కాయిన్ మీద పెట్టాలా అని ఆలోచిస్తున్న టైం ఇది ఇంతకీ ఏమిటి క్రిప్టో కరెన్సీ ఆ కరెన్సీ సేఫేనా ఈ క్రిప్టో కరెన్సీ ఎలా పుట్టింది ఒక్క భారత్లోనే బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య రెండు కోట్లకు దగ్గరగా ఉంది ఇది రోజు రోజుకు పెరుగుతోంది క్రిప్టో కరెన్సీ యూత్ చేతుల్లోకి వెళితే అది ప్రమాద సంకేతమే అని మోడీ సహా చాలా దేశాల లీడర్స్ సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆర్థికవేత్తలు క్రిప్టో కరెన్సీ సేఫ్ కాదు అదొక బబుల్ ఏదో రోజు పేలిపోతుందని చెప్తున్నారు అసలు ఏమిటి క్రిప్టో కరెన్సీ అర పైసా వాల్యూతో మొదలైన బిట్కాయిన్ ఈ పన్నెండేళ్లలో అరవై వేల డాలర్లకు ఎలా చేరింది క్రిప్టో కరెన్సీ రెండు ఇంగ్లీష్ పదాల కలయిక క్రిప్టో అంటే ఒక సీక్రెట్ కోడ్ కంప్యూటర్లో ఏదైనా రహస్య సమాచారాన్ని పంపించాలని అనుకుంటే దాన్ని ఓ కోడ్ లాంగ్వేజ్లో పంపిస్తారు అలాంటి సీక్రెట్ కోడింగ్ లాంగ్వేజ్ని ఎన్క్రిప్షన్ అంటారు ఇలా ఒక సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేయడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు కరెన్సీ అంటే డబ్బు సీక్రెట్ కరెన్సీనే క్రిప్టో కరెన్సీ అంటారు ఇది మన కరెన్సీ నోట్లలా కంటికి కనిపించదు కంటికి కనిపించని ఆన్లైన్ డబ్బు సాధారణంగా ఏ దేశంలోనైనా మనీ ట్రాన్సాక్షన్స్ని బ్యాంకులే చూస్తాయి ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వరకు అన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంకుల చుట్టే నడుస్తాయి బ్యాంకులను గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తాయి కానీ ప్రభుత్వ నియంత్రణ లేని బ్యాంకుల మీడియేటింగ్ లేని కరెన్సీ క్రిప్టో కరెన్సీ ఇది ఒక డిజిటల్ కరెన్సీ అంతా ఆన్లైన్ నో పేపర్ నో కంట్రోల్ స్టాక్ మార్కెట్లు స్టాక్ ఎక్స్చేంజ్ కంట్రోల్లో ఉంటాయి ఈ క్రిప్టో కరెన్సీకి అలాంటి ఎక్స్చేంజ్లు కూడా ఏమీ ఉండవు ఒక కంప్యూటర్లో సృష్టించిన అల్గారిథం క్రిప్టో కరెన్సీ దీని విలువ అందులో ఉన్న ఇన్వెస్టర్ల బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ఇన్వెస్టర్లే క్రిప్టో కరెన్సీని కంట్రోల్ చేస్తూ ఉంటారు సూటుగా చెప్పాలంటే ఇదొక రేస్ లాంటిది ఈ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అన్ని యాప్స్ ద్వారా మాత్రమే జరుగుతాయి దీనికి ప్రత్యేకమైన ఆఫీస్ కంట్రోలింగ్ ఆఫీసర్స్ అంటూ ఎవరూ ఉండరు మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామ్ మీదే నడుస్తుంది ఈ నెట్వర్క్ని బ్లాక్ చైన్ నెట్వర్క్ అంటారు బ్లాక్ చైన్ అంటే మీరు కొనే ప్రతి క్రిప్టో కరెన్సీ లెక్కని ఈ బ్లాక్ చైన్ రికార్డ్ చేస్తుంది అంటే ఒక అకౌంట్ బుక్ అనుకోవచ్చు అంతా ఆటోమేషన్ మీదే నడుస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఫేస్బుక్ లాంటి యాప్ని జుకర్బర్గ్ క్రియేట్ చేస్తే మనం అందులో అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఆ ఫేస్బుక్ వాల్యూని పెంచాం అలాగే ఎవరో క్రియేట్ చేసిన క్రిప్టో కరెన్సీకి ఇన్వెస్టర్లు యాడ్ అయ్యి ఆ కరెన్సీ వాల్యూ పెంచారన్నమాట రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది గ్రేట్ డిప్రెషన్తో దాన్ని పోల్చారు ఆ ఏడాదిలో అమెరికాలో బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయింది మనం రోజూ వాడే కరెన్సీని ఎకానమీ లాంగ్వేజ్లో ఫియట్ కరెన్సీ అంటారు గ్రేట్ డిప్రెషన్ టైంలో ఆ కరెన్సీ మీద కొందరికి నమ్మకం పోయింది ముఖ్యంగా ఇన్వెస్టర్లు కరెన్సీతో సంబంధం లేని ఆల్టర్నేట్ సోర్స్ కోసం వెతికారు ఆ టైంలో బ్యాంకింగ్ సిస్టంతో సంబంధమే లేని గవర్నమెంట్స్ కంట్రోల్ లేని కేవలం వ్యక్తుల మధ్య నడిచే ఒక డిజిటల్ కరెన్సీ ఆలోచన సటోషి నటముటో అనే వ్యక్తికి వచ్చింది అలా ఆ వ్యక్తి లేదా టీం రెండు వేల ఎనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన కేవలం కంప్యూటర్ ద్వారా లావాదేవీలు జరిగే ఒక క్రిప్టో కరెన్సీ లేదా ఎలక్ట్రానిక్ మనీ గురించి ఒక తొమ్మిది పేజీల పేపర్ని సర్క్యులేట్ చేశాడు మొదట్లో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు ఇది ప్రకటించిన మూడు నెలలకే అంటే రెండు వేల తొమ్మిది జనవరి మూడున బ్లాక్ చైన్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే తొలి క్రిప్టో కరెన్సీ కాయిన్ని సటోషి తయారు చేశాడు స్టాక్ మార్కెట్లో కంపెనీల బిట్కాయిన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ మనీ ట్రాన్సాక్షన్స్కి కొత్త సోర్స్ దొరికింది నెమ్మదిగా ఈ బ్లాక్ చైన్లో ఇన్వెస్టర్లు కలవడం మొదలుపెట్టారు రెండు వేల పదకొండు నాటికి బిట్కాయిన్ ఒక వర్గానికి తెలిసింది ఆ తర్వాత ఈ సటోషి మరికనిపించలేదు ఇన్విజిబుల్ మోడ్లోకి వెళ్ళిపోయాడు అంతకుముందే బిట్కాయిన్ నెట్వర్క్ కీని కంట్రోల్ని గాబిన్ ఆండర్సన్ అనే వ్యక్తికి అప్పచెప్పాడు అప్పటికే సటోషి టీమ్ పది లక్షల బిట్కాయిన్లను మైనింగ్ చేసిందంటారు వాటి విలువ ఇప్పుడు బిలియన్ డాలర్లలో ఉంది రెండు వేల పదకొండు నాటికి బిట్కాయిన్ ఒక్కటే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ పాపులారిటీ చూసి ఎన్నో క్రిప్టో కరెన్సీ చైన్స్ వచ్చాయి అలా ఇప్పటి వరకు ప్రపంచంలో పదివేల వరకు క్రిప్టో కరెన్సీ ఉన్నట్టు లెక్కలున్నాయి మనం గూగుల్లో చూసినట్టు బిట్కాయిన్ అంటే గోల్డ్ కాయిన్ల ఏమీ ఉండదు బిట్కాయిన్ తయారీని మైనింగ్ చేయడం అంటారు మైనింగ్ అంటే గనుల తవ్వకం అని అర్థం వస్తుంది కానీ క్రిప్టో కరెన్సీలో మైనింగ్ అంటే అర్థం వేరు ఇక్కడ మైనింగ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇక్కడ బిట్కాయిన్ అంటే ఒక కంపెనీ అనుకోండి అందులో ఇన్వెస్టర్లు డబ్బు పెడతారు ఆ ట్రాన్సాక్షన్స్ని చూడడం ఆ ట్రాన్సాక్షన్స్ అప్పటి బిట్కాయిన్ వాల్యూకి చేరితే ఆ కాయిన్ అకౌంట్ని క్రియేట్ చేయడాన్ని క్రిప్టో కరెన్సీలో మైనింగ్ అంటారు క్రిప్టో కరెన్సీలో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని బ్లాక్స్ అంటారు క్రిప్టో కరెన్సీలో అంతా ఆటోమేషనే ప్రోగ్రామర్స్ మాత్రం ఉంటారు ఒక్కో బ్లాక్ని క్రియేట్ చేసిన ప్రోగ్రామర్ని మైనర్ అంటారు ఆ మైనర్కి రెమ్యూనిరేషన్గా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అతని అకౌంట్లో క్రెడిట్ అవుతాయి వీటిని బ్లాక్ రివార్డ్స్ అంటారు ఆ రివార్డ్ యూజర్ల నుంచే వస్తుంది ఇలా కొత్త కాయిన్లను సృష్టించడం అంటే కొత్త అకౌంట్లను సృష్టించడం వాటి ట్రాన్సాక్షన్స్ని చూడడం ఇవన్నీ క్రిప్టో మైనింగ్లో భాగంగా ఉంటాయి కాకపోతే ఇది చాలా టిపికల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ క్రిప్టో కరెన్సీలో ఒక బ్యాంక్ చేయాల్సిన పనిని కొన్ని కంప్యూటర్లు చేసేస్తాయి రెండు వేల తొమ్మిదిలో ఇలాంటి బ్లాక్ను సృష్టించి అంటే మొట్టమొదటి బిట్కాయని అకౌంట్ని పూర్తి చేసి యాభై బిట్కాయన్ల రివార్డు తీసుకున్నాడు సతోషి ఆ ఫస్ట్ బ్లాక్ని జెనసిక్ బ్లాక్ అంటారు బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం రెండు కోట్ల పది లక్షల బిట్కాయన్లను మాత్రమే సృష్టిస్తారు ఇప్పటి వరకు ఒక కోటి డెబ్బై లక్షల బిట్కాయిన్ల మైనింగ్ పూర్తయింది రెండు వేల నూట నలభైవ సంవత్సరానికి టార్గెట్ పూర్తవుతుంది ఆ తర్వాత కొత్త బిట్కాయన్లు ఉండవు అప్పటికే ఈ బిట్కాయన్ల మీద ఇన్వెస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ బిట్కాయన్ని ఒక మామూలు డెస్క్టాప్ మీద మైనింగ్ చేశారు ఇప్పుడు బిట్కాయిన్ మైనింగ్ కోసం పెద్ద పెద్ద సర్వర్లు ఉపయోగిస్తున్నారు పవర్ఫుల్ కంప్యూటర్లు యూజ్ చేస్తున్నారు దీనికోసం భారీగా కరెంట్ కావాలి కొన్ని దేశాల్లో మూసేసిన పవర్ జనరేషన్ ప్లాంట్లను కొని అందులో బిట్కాయిన్ మైనింగ్ చేస్తున్నారు ఒక బిట్కాయిన్ అంటే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ల రికార్డ్ అని చెప్పుకోవచ్చు ట్రిలియన్ డాలర్ల ట్రాన్సాక్షన్లను ఎసెస్ చేయడానికి వేల సంఖ్యలో కంప్యూటర్లు కావాలి ఈ బిట్కాయిన్ మైనింగ్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది ఏ స్థాయిలో అంటే బిట్కాయిన్ మైనింగ్ కోసం కంప్యూటర్లకు వాడుతున్న కరెంట్ వల్ల పర్యావరణానికి హాని ఉందని గొడవ జరుగుతోంది ఆ స్థాయిలో బిట్కాయిన్లలో అకౌంట్లు పెరిగాయి అసలు బిట్కాయిన్ ట్రాన్సాక్షన్లు ఎలా జరుగుతాయి సటోషి ఫస్ట్ క్రియేట్ చేసిన యాభై బిట్కాయిన్లను ఉపయోగించడానికి లేదు అవి మినిమం బ్యాలెన్స్లా లాక్లో ఉంటాయి ఆ తర్వాత షటోషి క్రియేట్ చేసిన పది బిట్కాయిన్లను రెండు వేల తొమ్మిదిలో ఓ కంప్యూటర్ సైంటిస్ట్ అయిన హాల్ ఫిన్నేకి పంపించాడు ఈ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ గురించి ఫస్ట్ ట్వీట్ చేసింది హాల్ ఫిన్నే అప్పుడే ప్రపంచానికి బిట్కాయిన్ గురించి తెలిసింది ఫస్ట్ బిట్కాయిన్ ట్రేడింగ్ జరిగినప్పుడు ఒక కాయిన్ విలువ ఇండియన్ కరెన్సీతో చూస్తే అర పైసా అవును అరపైసా మాత్రమే రెండు వేల పదిలో ఈ బిట్కాయిన్ అందరిని అట్రాక్ట్ చేసింది ట్రేడింగ్ ఒక్కసారిగా పెరిగింది అర పైసా ఉన్న బిట్కాయిన్ వాల్యూ రెండు వేల పది చివరి నాటికి ఒక డాలర్ దాటింది బిట్కాయిన్లను మార్కెట్లో ఉపయోగించినది మాత్రం రెండు వేల పది మే ఇరవై రెండున ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆ రోజున జరిగింది ఫ్లోరిడాలో హానియా అనే ప్రోగ్రామర్ పదివేల బిట్కాయిన్లు ఇచ్చి రెండు పిజ్జాలు కొన్నాడు అప్పటికి పదివేల బిట్కాయిన్ల వాల్యూ నలభై ఏడు డాలర్లు మాత్రమే అదే పదివేల బిట్కాయిన్ల వాల్యూ ఇప్పుడెంతో తెలుసా ఇండియన్ కరెన్సీలో నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే జస్ట్ పదేళ్లలో బిట్కాయిన్ వాల్యూ ఊహకు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది రెండు వేల పదకొండు ఏప్రిల్లో ఒక డాలర్గా ఉన్న బిట్కాయిన్ వాల్యూ జూన్ నాటికి ముప్పై రెండు డాలర్లకు పెరిగింది కానీ అదే ఏడాది చివరి నాటికి రెండు డాలర్లకు పడిపోయింది అలా బిట్కాయిన్ వాల్యూ ఇప్పటికీ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది రెండు వేల పదిహేనులో బిట్కాయిన్ వాల్యూ మూడు వందల పదిహేను డాలర్లు రెండు వేల పదహారులో వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ మారిపోయాయి రెండు వేల పదిహేడులో డిసెంబర్ నాటికి బిట్కాయిన్ వాల్యూ ఇరవై వేల డాలర్లు దాటిపోయింది తన టెస్లా కార్లను బిట్కాయన్తో కొనవచ్చని ఎలన్ మస్క్ ప్రకటించాక బిట్కాయన్ వాల్యూ మరింత పెరిగింది ప్రపంచవ్యాప్తంగా అందరికీ బిట్కాయన్ గురించి తెలిసిందే అన్ని గవర్నమెంట్స్ ఎకానమిస్టులు బిట్కాయన్ వైపు చూశారు ఒక రకంగా డిజిటల్ కరెన్సీ మార్కెట్ వాల్యూ రేంజ్ చెప్పింది బిట్కాయనే చాలా దేశాలు క్రిప్టో కరెన్సీ మీద ఫోకస్ చేసాయి కూడా ఈ పోటీ వల్ల రెండు వేల పంతొమ్మిదిలో బిట్కాయన్ వాల్యూ ఏడు వేల డాలర్లకు తగ్గింది రెండు వేల ఇరవైలో కోవిడ్ ఎంతో మందికి నష్టం కలిగించినా కొందరికి మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది ముఖ్యంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోవిడ్ పీరియడ్లో దూసుకుపోయాయి ఆ టైంలో బిట్కాయిన్ ఎక్కడికో వెళ్ళిపోయింది ముఖ్యంగా ఇన్వెస్టర్లు చాలా కాలం స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్నారు ఆ టైంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఛాయిస్ బిట్కాయిన్ ఫలితంగా రెండు వేల ఇరవై డిసెంబర్ అంటే పీక్ కోవిడ్ టైంలో బిట్కాయిన్ ఇరవై నాలుగు వేల డాలర్లకు చేరింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి నాటికి ఆ వాల్యూ ఏకంగా నలభై వేల డాలర్లకు మార్చి నాటికి అరవై వేల డాలర్లకు దూసుకుపోయింది ఇప్పటికైతే బిట్కాయిన్ వాల్యూ అరవై ఎనిమిది వేల డాలర్ల దగ్గర ఉంది అర పైసా వాల్యూ ఉన్న బిట్కాయిన్ అరవై ఎనిమిది వేల డాలర్లకు చేరింది రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై రెండున ఒక బిట్కాయిన్ ధర ఇండియన్ కరెన్సీతో పోలిస్తే నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు అంటే ఒక్క బిట్కాయిన్ ఉంటే ఓ మధ్యతరగతి కుటుంబానికి లైఫ్ సెటిల్మెంట్ ఇది క్రిప్టోకరన్సీ కథ